కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గ్యారేజీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. కొంతమంది డిపో మేనేజర్లు, సూపర్వైజర్ల తప్పులకు మద్దతు పలుకుతున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 8 నెలల నుంచి కూడా మేము రీజన్ వ్యాపితంగా ఉన్నటువంటి అన్ని సమస్యల మీద గౌరవ డిప్యూటీఓ గారికి అనేక విధాలుగా మౌఖికంగా, వ్రాతపూర్వకంగా మెమరాండం రూపంలో సమస్యలు తెలియజేసినప్పటికీ కూడా ఆయన పరిష్కరించకుండా మండీ వైఖరి వహించారు. అందువలన మేము అనేక పర్యాయాలు పై అధికారులకు అందరికీ కూడా తెలియజేశాము. తెలియజేసినప్పటికీ కూడా మా సమస్యల పట్ల ఏ మాత్రం చొరవ చూపకుండా సమస్యలను జట్లం చేస్తూ పట్టించుకోకపోవడం వలన మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కనుక దాదాపుగా 8 నెలల నుంచి కడప జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని తొలగించి మేము కూడా ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకుండా నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి గౌరవ డిప్యూటీఓ గారికి పదే పదే విన్నవించినాము. మేము ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఆయన పట్టించుకోకపోవడం వల్లనే మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మేమేమి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఈ చర్యలు చేయడం లేదు. అలాగే అదేవిధంగా గవర్నమెంట్ పాలసీలకు వ్యతిరేకంగా మేము చేయడం లేదు. అదేవిధంగా ఆర్టీసీ పాలసీలకు సంబంధించి కూడా మేము ఎక్కడ కూడా వ్యతిరేకంగా పనిచేయడం లేదు. కేవలం డిపో కడప జిల్లాలో ఉన్నటువంటి జంబలమడుగు, కడప, మైదుపూర్ డిపో మేనేజర్ల ఒంటి వైఖరి, ఏకపక్ష నిర్ణయాలు, నియంత్రణత్వ పోకడలు, వీటన్నిటికీ సంబంధించి మేము డిపిడిఓ గారికి ఎన్ని మార్లు చెప్పినా కానీ